నగర్ నుంచి ఇందిరా ప్రియదర్శిని రాస్తున్నారు. గర్భవతులు ఎన్నో నెలల వరకు ప్రయాణాలు చేయవచ్చు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గర్భిణీ స్త్రీ హితచర్య అంటూ ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా ఉంది, వావిళ్ళ వాళ్ళు వేశారు. అనేక ధర్మశాస్త్రంలో ఉండేటటువంటి అంశాలను క్రోడీకరించి గర్భిణి అయినటువంటి స్త్రీ ఏ విధంగా నియమావళిని పాటించాలి, గర్భిణీ స్త్రీ భర్త ఏ విధంగా నియమాలను పాటించాలి, అందులో చాలా విశేషంగా ఉన్నాయి. గ్రంథం పేరు గర్భిణీ స్త్రీ హితచర్య, గర్భిణీ హితచర్య. గర్భిణి మూడవ నెల వచ్చిన తర్వాత ప్రయాణాలను నియంత్రించుకోవాలి. ఐదవ నెల దాటిన తర్వాత ప్రయాణములు చేయరాదు. ఏడవ నెల పూర్తి అయ్యే కంటే పూర్వమే పుట్టింటికి వెళ్ళిపోవాలి, అదే ఆవిడ ప్రయాణము. ఆ తర్వాత సంతానం కలిగిన తర్వాత 21 దినం అయిన తర్వాత మాత్రమే ఇంటికి రావాల్సి ఉంటుంది. శాస్త్ర విధిలో మూడవ నెల ఒక ప్రయాణం, ఐదవ నెల ఒక ప్రయాణం, పుగుం సవనమసి ధర్మం చెబుతుంది. ఏడవ నెల ఒక ప్రయాణం. ఈ ప్రయాణములు మినహాయించి ఇతర ప్రయాణములు ఏవీ కూడా తలపెట్టకూడదు అని చెబుతుంది సంప్రదాయం. ఇది సమాధానం. అయితే మరి హాస్పిటల్ కానీ ఉద్యోగాలు అని అందరూ ఇది ప్రయాణాలు కావు. ప్రయాణము అంటే పక్క బట్టలతో సహా ప్రయాణం చేయడం, రెండు మూడు రోజులు ఉండే విధంగా ప్రయాణం చేయడం. నగరాలలో ఉండేవారు, గ్రామాలలో ఉండేటటువంటి వారు అవసరాల కోసమని హాస్పిటల్కి వెళ్ళాలి, ఉద్యోగాలకి వెళ్ళాలి. పెద్ద పెద్ద ప్రయాణాలు ఏవి కూడా తలపెట్టరాదు. నదులను కొండలను దాటరాదు, ఎక్కరాదు, పరిధులను దాటరాదు, గ్రామ పరిధులను దాటరాదు. అది ప్రయాణం గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణం అంటే అది అర్థం. పక్కింటికి వెళ్ళి వస్తాము, హాస్పిటల్కి వేస్తాము, ఇవి ప్రయాణాల కిందకి రావు. పొద్దునే పోతాం, గంటలో తిరిగి వచ్చేస్తాం. కాబట్టి ఇవి ప్రయాణాలు కావు. ప్రయాణం అంటే హద్దులను దాటడము అని చెప్పుకోవాలి. చాలా సంతోషం అండి.